హాయ్ వ్యూస్, వెల్కమ్ టు మై ఛానల్. వ్యూస్, ఈ వెబ్సైట్ వచ్చేసి 369 డెలివరీ. ఇందులో వచ్చేసి చాలా అంటే చాలా గుడ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఉంది కదా, చాలా అంటే చాలా క్వాలిటీ ఉంది. అండ్ రీజనబుల్ ప్రైజెస్లోనే అండ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకే వ్యూస్, ఇవాళ టాపిక్ ఏంటంటే మన జాబ్ కార్డులో ఎవరి నెంబర్ అయితే తీసేశారో అనేసి ఆ డీటెయిల్స్ ఎలా చెక్ చేసుకోవాలో చెప్తున్నాను. వ్యూస్, దీనికి సంబంధించిన లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ వీడియో మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. దయచేసి ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. మీకు చాలా 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 అప్డేట్స్ అనేది ఉంటుంది ఈ ఛానల్లో. అండ్ ఇలా సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ వచ్చేసి క్యాప్చా ఇంటర్ వచ్చేసి వెరిఫై అనండి. వెరిఫై అన్నాక మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా ఇక్కడ వచ్చేసి మన స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ తప్పకుండా కామెంట్ చేయండి ప్లీజ్ ప్లీజ్. అండ్ సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇలా అన్ని ఆప్షన్స్ వచ్చాక కిందికి స్క్రోల్ డౌన్ చేసుకోవాలి. చేసుకున్నాక ఇలా చాలా ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి కదా ఈ టైప్లో. ఇక్కడ వచ్చేసి మనకి చూడండి ఈ టైప్లో ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేషన్స్ అనేసి ఉంది కదా, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇలా ఓపెన్ అవుతుంది చూడండి. ఇక్కడ మన డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్నాక ఇట్లా బ్లాక్ వైజ్ ఓపెన్ అవుతుంది. మనది ఏ బ్లాక్ ఆ బ్లాక్ నేమ్ పైన క్లిక్ ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన పంచాయతీ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక ఇక్కడ మన పంచాయతీ నేమ్కి స్ట్రేట్గా ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి కదా, ఈ నెంబర్స్ పైన క్లిక్ ఇవ్వాల్సి ఉంటుంది చూడండి ఈ టైప్లో. వ్యూస్, ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో షేర్ చేయండి. అండ్ మీరు ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ ఫుల్ చూడడం వల్ల నాకు వాచ్ అవర్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, కొంచెం సపోర్ట్ అనేది పెరుగుతుంది చూడండి. నెక్స్ట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇవి డిలీట్ అయిన వాళ్ళ డీటెయిల్స్. ఓకే వ్యూస్, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏమన్నా వీడియోస్ కావాలన్నా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.